మదర్ డిప్రెషన్లో ఉండటము, ఏడవటము, లేకపోతే ఇరిటబుల్గా ఉండటము అనేది ఉన్నా కూడా అది ఒక మానసిక ఒత్తిడితో లోనయ్యే స్త్రీయే కాదు, మామూలుగా కూడా స్త్రీ ఎప్పుడు కూడా ఒత్తిడితో లోనయ్యి స్ట్రెస్డ్గా ఉండి డిప్రెషన్లోకి ఉన్నప్పుడు కొంతవరకు బేబీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చాలా వరకు చెప్పడం కానీ వినటం కానీ జరుగుతూ ఉంది. మనం పురాణాల్లో కూడా చూసాము, అభిమన్యుడు ఎప్పుడు బయటికి వచ్చి యుద్ధాన్ని నేర్చుకొని యుద్ధం చేయలేదు, కడుపులో ఉన్నప్పుడే దాని గురించి అన్నీ కూడా తెలుసుకోవటము జరిగిందని మనం పురాణాల్లో విన్నాము. అలాగే ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొన్నిసార్లు కొంతమంది గ్రూప్ తీసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు ఎవరైతే చాలా రోజు రెగ్యులర్గా డిసిప్లైన్డ్గా సిస్టమాటిక్గా ఉండి వారు భగవద్గీత కానీ లేకపోతే మహాభారతం కానీ మంచి పాజిటివ్ సాంగ్స్ కానీ లేకపోతే ఆహ్లాదకరమైన సందేశాలు కానీ విన్న స్త్రీలని, రెండవది ఎప్పుడు ఫ్రస్ట్రేషను, చికాకు, లేకపోతే అరవటము, ఇలా రెండు గ్రూపులుగా తీసుకోవటం జరిగింది. అయితే డెలివరీ అయిన తర్వాత ఆ గర్భిణీ స్త్రీలు పిల్లలు డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లల్ని చూసినట్లయితే ఇప్పుడు టీవీలో మహాభారతం కానీ లేకపోతే టెలివిజన్లో మనకి రామాయణం కానీ ఏదైతే వచ్చినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏ విధమైతే విన్నదో ఆ పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు చక్కగా ఆ టెలివిజన్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా వింటము చూడటం జరిగింది. అలాగే ఎవరైతే తల్లులు ఫ్రస్ట్రేషన్కి కొద్దిగా అంటే ఆర్గ్యుమెంట్స్కి డిప్రెషన్కి చిరాగ్గా ఉన్నారో ఆ యొక్క పిల్లలు ఎప్పుడు కూడా కోట్లాడుకోవటము, చిరాకు పట్టము ఇవి కూడా ప్రాక్టికల్గా చూడటం జరిగింది. అందుకే ఏ గర్భిణీ స్త్రీ అయినా కూడా గర్భంగా ఉన్నప్పుడు చాలా వరకు ప్రశాంతమైన వాతావరణము, పాజిటివ్ యాటిట్యూడు, స్ట్రెస్ లేకుండా, డిప్రెషన్కి గురవ్వకుండా, మానసిక వ్యాధితో బాధపడుతున్న స్త్రీయే కాదు ఏ స్త్రీ అయినా గర్భిణీ స్త్రీ మంచి ఆహారము, నిద్ర, రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్, సరైన టైంకి మందులు వేసుకోవటము, హైడ్రేషను ఇవి మెయింటైన్ చేయగలుగుతూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి తన బేబీతో తను ఎప్పుడు రోజు మాట్లాడటము, కొంత టైం తీసుకొని మాట్లాడటము, తర్వాత చాలా వరకు సందేశాలు మహాభారతం కానీ లేదా పురాణాలు కానీ ఏదైనా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోవటము, వినిపించటము చేసినట్లయితే తల్లి బేబీ వారి యొక్క 9 మంత్స్ జర్నీ అనేది చాలా సుఖాంతంగా ఉంటుంది.